సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. ఆ తమ్ముడు ఆగురు ఎక్కడ కొంచెం బాగున్నాయి లుక్ ఇతను. బ్యాక్ అందరికీ నమస్కారం. నా పేరు మంజులత. నేను వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో మొక్కజొన్నలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను. కంటే మొక్కజొన్న మొక్కజొన్నలో అన్ని అంశాలు కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పదలుచుకున్నాను. పబ్లిక్ కానీ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన హైబ్రిడ్స్ గురించి అడుగుతూ ఉంటారు. సో దానిలో భాగంగానే యూనివర్సిటీ ద్వారా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన
హైబ్రిడ్స్. గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే DHM 117 ఇది మన ఈ మధ్య కాలంలో చాలా వరకు విత్తనోత్పత్తి చేసి రైతుల దగ్గర చాలా మన కోత సమయంలో కూడా కర్ర పచ్చిగా ఉండి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి 30-35 క్వింటాల దిగుబడి ఇచ్చి మంచి యాజమాన్య పద్ధతిలో కూడా 40 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే సామర్థ్యం కల హైబ్రిడ్. తర్వాత వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ నుంచి రెండు మంచి హైబ్రిడ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత విడుదలైనవి. దానిలో ఒకటి ఇల్లి కూడా అనేది గమనిస్తూ ఉంటాము. ఈ పరిశోధనలో భాగంగానే డెవలప్ చేసిన హైబ్రిడ్ కరీంనగర్ మక్కావాళ్ళ. ఇది పూర్తిగా ఎండు తెగుల్ని చాలా వరకు నివారించి మంచి దిగులు ఉన్నాయి. అలాగే కోత కోసం మిషన్లు ఉన్నాయి. దానిలో భాగంగానే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం కరీంనగర్ నుంచి పరిశోధన స్థానంలోనే కాదు తర్వాత మొక్కజొన్నలో చాలా వరకు రైతులు ఎదుర్కొనే మరో సమస్య కత్తెర పురుగు. ఇప్పటివరకు ఎటువంటి ప్రభావం చూపదు దిగుబడి మీద. మొదటి 30 రోజులు మాత్రం మన అప్రమత్తంగా ఉండి దీన్ని వారి నుండి పురుగుల్ని నివారించుకోవాలి. దీనిలో మొదటిగా మన లింగపక్షిక బుట్టలు మొదటిగా విత్తుకునే ముందే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా పాటించండి. విత్తన శుద్ధిలో భాగంగా గౌచో మీకు అందరికీ తెలిసిందే గౌచో అన్న మందుతో 4 ml కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి మంచి దిగుబడి 50 క్వింటాల టార్గెట్ పెట్టుకుని సాగు చేయాలి. అట్లా చేసినట్టు మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మేము అందరికీ తెలియజేస్తాం. దయచేసి మన 2019వ సంవత్సరంలో దైత్యల T1 అనేటువంటి రకము JCS 10-20 విడుదల చేయడం జరిగింది. ఈ రెండు రకాలకి ప్లాంట్ మాత్రమే ఉంటుంది. దీనికి గుత్తికాయ అనేటువంటి రకం అంటే ఒకటే దగ్గర మనకు 5 కాయలు వస్తాయి. చూసినట్లయితే ఈ జౌలపల్లిలో సాగు చేయడం జరిగింది.